కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడివచ్చిరి. వారు దాని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చట నుండగా వణుకును, ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. తూర్పుగాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. సైన్యములకధిపతియగు యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచియున్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరచియున్నాడు. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడిచెయ్యి నీతితో నిండియున్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబోవు తరములకు దాని వివరం మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి, దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి, దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును.